సంక్రాంతికి విడుదలైన చిరంజీవి బాలకృష్ణ సినిమాలు బాక్సాఫీసుల దగ్గర ఎన్ని కోట్లు వసూలు చేసుకుంటున్నా ఆ విషయాన్ని పక్కన పెట్టి ఆ హీరోల కులాల్ని ప్రస్తావిస్తూ రెండు సామాజిక వర్గాల్ని ఎగదోసే ప్రయత్నాలు జరుగుతున్నాయి కాపు కమ్మ కులాల పేరుతో అటు టాలీవుడ్ పరిశ్రమ ఇటు ప్రేక్షకులు విడిపోయి కొట్టుకుంటున్నారంటూ సోషల్ మీడియాలో ఒక ప్రచారం జరుగుతుంది ఇక ఇటువంటి ప్రచారానికి ఆజ్యం పోస్తూ ఒకటి రెండు తెలుగు వెబ్సైట్లు వార్తలు వ్యాఖ్యలు చేస్తున్నాయి ఇటీవల విడుదలైన రామ్ గోపాల్ వర్మ వంగవీటి సినిమా కూడా ఈ కులాల మధ్య చిచ్చు పెట్టిందంటూ కూడా వార్తలు రాయడం దురదృష్టకరం నిజానికి టాలీవుడ్ లో కులాల కంటే వ్యాపారానికే ఎప్పుడు పెద్దపీట సినిమాల సక్సెస్ ను కాసులతోనే కొలుస్తారు తప్ప కులాల పరంగా బైరీజు వేయటం ఎప్పుడూ లేదు ఇక ప్రేక్షకులు కులాల పరంగా విడిపోయి ఆయా వర్గాల సినిమా హీరోల్ని ఆదరించిన దాఖలాలు కూడా లేవు కొంతమంది కుర్రాళ్ళు ఆ మధ్య అమెరికా ఆస్ట్రేలియా నుంచి బాలయ్య చిరంజీవి అభిమాన సంఘాల పేరుతో రచ్చ చేసుకోవడం ఒకరిపై మరొకరు ఫిర్యాదులు వేసుకోవడం కూడా విన్నాం ఒక సంఘటనలో పోలీసులు విచారించి ఈ రెండు రకాల వార్తల్ని సోషల్ మీడియాలో ప్రచారం చేసేది ఒకే వ్యక్తి అంటూ తేల్చేశారు కులాల హీరోల పేరుతో ఎవరో చిచ్చు పెడితే వేరెవరో అమాయకులు దాన్ని నిజమనుకుని రాద్ధాంతం చేసుకోవడం దారుణం ఎంటర్టైన్మెంట్ ముసుగులో పాకిపోతున్న ఈ సోషల్ గజ్జి ఎప్పటికీ ముగుస్తుందో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫిలిమి న్యూస్ గా